హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోరింగ్ మై ఐడియాస్ అండ్ థింగ్స్. ఈరోజు బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను అరకిలో బెండకాయలను తీసుకున్నాను. చిన్న చిన్నగా పీసెస్గా చేసుకొని వీటిని బాగా గాలి తగిలే ప్లేస్లో కానీ లేకపోతే ఎండలో కానీ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉన్న జిగురంతా పోతుంది. తర్వాత ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొన్ని ఆవాలు అండ్ జీలకర్ర, 1 మిర్చి చాలు, 1 మిర్చి అండ్ ఇందులోకి సరిపడినంత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి ఒకసారి. అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. అలాగే ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చిన బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ పీసెస్గా చేసుకున్న బెండకాయలని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం అంతా కలిపిన తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది బెండకాయలు అనేవి. తర్వాత మూత పెట్టుకొని 1-5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి పక్కన. తర్వాత ఓపెన్ చేసి ఒకసారి ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. గంటతో మాత్రం అనొద్దు. ఎందుకు అంటే గంటతో అంటే ఏంటి అంటే అవి చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోతాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెండకాయలు ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. చూడండి, ఇలా ఒకసారి మళ్ళీ అనుకోండి. తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవాలి కుక్ అయినాయా లేవా అని. ఇలా చూసుకోండి. ఇలా చూసిన తర్వాత సో ఇప్పుడు టోటల్గా కుక్ అయిపోలేదు, కొంచెం ఉంది ఇంకా. సో అందుకని నేను మళ్ళీ ఉంచుతున్నాను. 1-2 మినిట్స్ ఉంచండి ఎక్స్ట్రా. తర్వాత 1-2 మినిట్స్ మళ్ళీ ఉన్నాను కదా ఫ్రెండ్స్, మూత పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మొత్తం కుకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి గార్నిష్ కోసం కొంచెం కొరియాండర్స్ వేసుకోండి. బెండకాయ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.